ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలను ప్రజాస్వామిక ప్రక్రియతో కూడుకున్నటువంటి వ్యవస్థలను వాటన్నిటినీ నిర్వీర్యం చేసి వ్యూహాత్మకంగా ఆ వ్యవస్థలపై తెలుగుదేశం పార్టీ యంత్రాంగాన్ని ప్రవేశింపజేసి మొత్తంగా వ్యవస్థలను వాళ్ళ అధికార గుప్పిట్లోనికి తీసుకునే ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రమాదకరమైనటువంటి సంకేతాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకు ప్రధానంగా నీటి సంఘాల ఎన్నికలు, వాటర్ యూజర్స్ బాడీ ఎలక్షన్స్ ప్రబలమైనటువంటి తార్కాణం. మొన్న శాసనసభలో హరీబరీగా జనరల్గా ఒక బిల్ పెట్టే ముందు, ఒక చట్టం తెచ్చే ముందు దేర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్, రూల్స్ అండ్ కన్వెన్షన్స్. మినిమం వన్ వీక్ ముందు బిల్స్ హ్యావ్ టు బి, అవి టేబుల్ మీదను వన్ వీక్ ముందు ఉంచాల. సభ్యులు దానిని చదివి ఆ బిల్ డిస్కషన్స్లో ఆ సందర్భంలో వాళ్ళ అభిప్రాయాలని తెలుసుకోవాలి. అవేవీ లేకుండా గంట టైంలో బిల్ పేపర్స్ హ్యావ్ లేడ్ అండ్ ది పేపర్స్ టేబుల్ మొత్తం పేపర్స్ అన్ని పెట్టేసి మేము ఓటింగ్కి వెళ్తున్నామని చెప్పి వాళ్ళ అధికార బలంతో, మంది బలంతో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కీలకమైనటువంటి ఈ నీటిపారుదల వ్యవస్థ ఏదైతే రైతాంగానికి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యవస్థ, దాన్ని నిర్వీర్యం చేసే ఈ వాటర్ బాడీస్ యూజర్స్ ఎన్నికల్లో ఒక చట్టం తెచ్చింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే దీన్ని నీటి సంఘాల ఎన్నికలని చెప్పి పెట్టి సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ పెట్టారు, రహస్య బ్యాలెట్లో ఎన్నుకున్నారు. అది జరిగింది. అప్పట్లో అప్పటి అధికార పార్టీకి చుక్కెదురైంది. చాలా దగ్గరలో ప్రజాస్వామికంగా అప్పుడున్నటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు నీటి సంఘాలను కైవసం చేసుకున్నాయి. ఆ ఉద్దేశంతో మళ్ళా షో ఆఫ్ హ్యాండ్స్ అంటే మార్చారు, మళ్ళీ చేతులెత్తే ప్రక్రియకు ఎన్నికల కార్యక్రమాన్ని తెచ్చిపెట్టారు. మళ్ళీ ఇవాళ సీక్రెట్ బ్యాలెట్ లేదు, షో ఆఫ్ హ్యాండ్స్ లేదు. ఇది ఎలక్షనో తెలీదు, సెలక్షనో తెలీదు. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. కామన్ కన్సెన్సస్ అని చెప్పి ఈ జీవో 528 విడుదల చేశారు. నిన్న బిల్లు చట్టమైన తర్వాత 528 జీవోని, అలాగే 548 రెండు జీవోలను విడుదల చేశారు. ఆ జీవోలో వాటర్ యూజర్స్ అంటే మనకి ఆయకట్టుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమీ జనరల్ బాడీ ఇచ్చేసి అందుట్లో కామన్ కన్సెన్సస్ ద్వారా ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంట్ని, సభ్యుల్ని ఎన్నుకునే పరిస్థితి తెచ్చిపెట్టారు. ఇది ఇది ఎక్కడ కూడా జరిగే పరిస్థితి లేదు. తర్వాత ఇందులో మూడు సిస్టమ్స్ ఉన్నాయి. వాటర్ బాడీస్ అంటే కింది స్థాయిలో చెరువులు, కాలువలు, వీటికి సంబంధించినటువంటిది. రెండవది డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్, కెనాల్ సిస్టమ్. మూడవది ప్రాజెక్ట్ సిస్టమ్. మూడు లెవెల్స్లో ఉన్నటువంటి
అత్యంత కీలకమైన ఈ నీటి పారుదల వ్యవస్థలో ఎన్నిక ప్రక్రియ కాకుండా దీన్ని మీరు కామన్ కన్సెన్సస్ పేరుతో, అది కూడా పర్మనెంట్ కాదు, ఇది శాశ్వతంగా ఈ బాడీ ఉండదండి. ఇప్పటివరకు అధికారులు ఏదైతే ఈ టర్మ్ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తున్నారో ఆ అధికారుల నుంచి తీసి రైతాంగానికి కట్టబెట్టాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని అధ్యక్ష ఉపాధ్యక్ష కార్యదర్శులుగా నియమించుకోవటానికి ఇట్ ఈజ్ ఎ ట్రాన్సిషనల్ అరేంజ్మెంట్. ఇది కొంతమేరకు మాత్రమే ఉంటుందని చెప్పి బిల్లులో చెప్పి దీనికి ఎంత కాల పరిమితి అన్నటువంటిది నిర్ణయించలేదు. వాళ్ళు ఇంతకాలం ఉంటుంది, తర్వాత మేము రెగ్యులర్ ఎలక్షన్స్కి వస్తాము, మీకు ఈ 6 నెలలు లేదు సంవత్సర కాలం 2 ఏళ్ల పాటు ఇది ఉంటుంది, ఇది టెంపరీ ట్రాన్సిషనల్ అరేంజ్మెంట్ అని మీరు చెప్పిన తర్వాత దాన్ని కాలపరిమితి పెట్టాలి. దీని ఈ 6 నెలల్లో మేము మళ్ళీ రెగ్యులర్ ఎన్నికలకు వస్తున్నామని చెప్పాలి. అదేదీ లేకుండా మరలా ఆయకట్టుదారుల లిస్టు ఎప్పుడుది 2003లో కొన్ని 2007లో ఉన్నటువంటి ఓటర్ల జాబితాలు పెట్టి మీరు ఈ కామన్ కన్సెన్సస్ కార్యక్రమాన్ని ఈ ప్రక్రియను కొనసాగించడానికి నిన్నటి నుంచి ఎన్నిక జరుగుతున్నాయి, ఈ కార్యక్రమం జరుగుతుంది, చాలా గొడవలు జరుగుతున్నాయి. ఈరోజు కడపలో కూడా చాలా పెద్ద గొడవ జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో అన్ని మొరాలెస్ నాకు తెలిసి అన్ని కూడా నిలుచుకుంటూ పోతున్నాయి. వాళ్ళ అధికారులు కూడా ఏం చేస్తున్నారు, వచ్చి పేర్లు అడుగుతున్నారు, నీ పేరేంటి, ఉందా నీ కార్డు చూపించు, పాస్బుక్ చూపించు అని వాళ్ళని పిలిచి సంతకం పెట్టి వాళ్ళ సంతకం పెట్టి పొమ్మంటున్నారు. దే ఆర్ నాట్ ఆర్గనైజింగ్ జనరల్ బాడీ, ఆయకట్టుదారుల సమావేశాన్ని అక్కడ ఏర్పాటు చేయడంలా పెట్టేసి ఆ లిస్టు కలెక్టర్ దగ్గర పంపిస్తారంట, కలెక్టర్ అనౌన్స్ చేస్తారంట లేటర్ కోర్సులో. అంటే వీళ్ళ వీళ్ళ తాబేదారుల్ని పార్టీ కార్యకర్తల్ని మీరు పెట్టేసుకొని నీటిపారుదల వ్యవస్థలో అవినీతి పారుదలకు అడ్డంగా మీరు గేట్లు ఎత్తే కార్యక్రమానికి మీరు పూనుకున్నారు. ఇది ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? మీరు ఎప్పుడు ఓటర్లు ఇస్తుంది? 2003 కొన్ని 2007లో కొన్ని మా జిల్లాలో ఉన్నటువంటి ఆ లిస్టులు పెట్టి వాళ్ళకి ఇప్పుడు పాస్బుక్లు అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, నేను ఈ మధ్యన చాలా మార్పులు చేర్పులు జరిగాయి, కొన్ని ట్రాన్సాక్షన్లు జరిగాయి, అమ్మకాలు కొనుగోలు జరిగాయి, ఒకరి స్థానంలో కొత్త రైతులు వచ్చారు, వాళ్ళని ఓటర్స్గా చేర్చలేదు, ఆయకట్టుదారుల కింద లేరు. పైగా ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీ ఇవాళ 2-3 పిల్లలు ఓటర్లు వేసుకున్నారు, డివైడ్ అయినారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఓటర్స్గా ఉంటారు. అవేవి ఈనాడు ఓటర్ లిస్టులో పొందుపరచలేదు. బిల్లు ఇట్లా ఆమోదించబడింది, మరుసటి రోజు ఆదివారం సెలవు, మేమెవరం కోర్టులు వెళ్ళడానికి కూడా కాలేదు, న్యాయస్థానంలో సవాల్ చేద్దామన్నా 7వ తేదీ నుంచి ఎన్నిక ప్రారంభించేసినారు. ఓటర్ లిస్టులు ఏంటి, ఎప్పుడు 2003 అంటే ఈవేళ 2015, 2007 అంటే 2015, సుమారు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు కొన్ని లిస్టులు, కొన్ని 8-9 సంవత్సరాల నుంచి కొన్ని లిస్టులు ఉన్నాయి ఆయకట్టుదారుల లిస్టులు జాబితాలు. అది పట్టుకొని మీరు ఇవాళ ఎన్నికలు చేస్తుంటే ఈ మధ్యలో జరిగినటువంటి మార్పులు కూర్పులు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఫైనలైజ్ చేసి చేస్తున్నారు, అసలు వాడు ఆ హక్కుదారుడు అవునా కదా? అవి తేలాలి కదా, రిజిస్ట్రేషన్స్ జరిగాయి, ఎస్ఎల్ఆర్లో ఉన్నాడా లేదా, ఎఫ్ఎంబిచ్ వెరిఫికేషన్ జరిగిందా లేదా, అడంగుల్లో ఉన్నారా లేదా, ఆ కొత్తగా వచ్చేటువంటి వాళ్ళ పాస్బుక్స్ ఉన్నాయా లేదా, ఇదంతా కూడా కన్సాలిడేటెడ్ రైతుల జాబితాను తయారు చేసుకొని, ఆయకట్టుదారుల జాబితా తయారు చేసుకొని మీరు ఇవాళ చేయాలి. ఇవేం లేదు, కాలపరిమితి నిర్ణయించలేదు, తర్వాత ఇది ఎలక్షనో సెలక్షనో తెలియటం లేదు, ఊ కొట్టాలట. తమ్మినేని సీతారాం మేనుకున్నాం, అంగీకారం అట, అది కామన్ కన్సెన్సస్ అట. ఇదేమిటండి, నాకు అర్థం కావడం లేదు ఇది.
నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇలాంటి ఎన్నిక నేను ఎప్పుడు చూడలేదండి. ఖచ్చితంగా ఇవాళ తన మనుషుల్ని కార్యకర్తల్ని ఇందుట్లో జొప్పించి రేపు జరిగే ఈ నీటిపారుదల వ్యవస్థలో జరిగే అన్ని కార్యక్రమాలు, ఇప్పుడు చెట్టు నీరు చెట్టు ఏదో ఉంది, ఇప్పుడు మొత్తం ఇంకా వీళ్ళే చేయాలి స్వాహ. తర్వాత రేపు ఉదయం ప్రాజెక్టు వర్క్స్ వస్తాయి, కమిటీలే చేయాలి స్వాహ. డిస్ట్రిబ్యూటరీ వర్క్స్ స్వాహ, వాటర్ యూజర్స్ సంఘం స్వాహ, నీటి తీరువ వీడే కలెక్ట్ చేయాలి స్వాహ. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అప్పనంగా అర్పణ వస్తువు. ఏమిటి ఎలక్షన్ ఇది? ఆయన చెప్తే చెప్పచ్చు ముఖ్యమంత్రి, అధికారులకి బుర్ర ఎక్కడుంది? మెదడు మోకాల్లో ఉందా వాళ్ళకి? ఏంటి బిల్లు ఏంటిది? ఇది నాకు తెలిసి ఒక సీనియర్ రాజకీయవేత్తగా దీన్ని చూస్తే ఇది బిల్లా, దీన్ని ఇది ఇది చట్టం అనిపించుకుంటారా? అసలు మీరు క్లారిటీ ఇచ్చారా? మీరు కనీసం షో ఆఫ్ హ్యాండ్స్ పెట్టండి, ఎలక్షన్ అనిపించుకుంటుంది. నేను ఫలానా ఎక్స్కి ఈ నీటిపారుదల సంఘానికి నేను అధ్యక్షుడిగా అంగీకరిస్తున్నాను, అందుకు నేను నా చేయెత్తి నా సమ్మతిని తెలియచేస్తున్నాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఏకాభిప్రాయం ఎలా? ఇప్పటికే గ్రామాలు పూర్తిగా వర్గాలపై విడిపోయి ఉన్నాయి. ఇంకా మీరు ఈ వ్యాలిది పెట్టి మరికొద్దిగా గ్రామాల్లో అశాంతిని రేపడానికే తప్ప ఇది ఏ విధంగా జరుగుతుంది? ఇది మీరు కేవలం ఏకాభిప్రాయం అన్న పేరుతో మీ మనసులను జొప్పించుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేసే పని. ఏమండి, నిన్నగాక మొన్న జన్మభూమి కమిటీ సభ్యులు నలుగురిని వేశారు మీరు ప్రతి పంచాయతీలో కూడా. పంచాయతీలోకి వీడెవడండి? జన్మభూమి కమిటీ సభ్యుడెవరు? నెత్తి మీద రూపాయి పెడితే దాన్ని విలువ చేయలేనటువంటి వాళ్ళు, ప్రజలు నిరాకరించినటువంటి వాళ్ళు. ఈనాడు జన్మభూమి కమిటీ సభ్యులుగా మీరు నామినేట్ చేశారు మీ కార్యకర్తలకి, అందులో మీ జీవోలో ఏమిచ్చారు? స్వచ్ఛంద సేవా సంస్థలు, సేవాదల నుంచి వచ్చినటువంటి వాళ్ళని, సంఘ సంస్కర్తల్ని సభ్యులుగా వెయ్యమని చెప్పి జీవో పెట్టి. నేను అడుగుతున్నాను సార్, మీరు గ్రామ పంచాయతీల్లో జన్మభూమి కమిటీ సభ్యులుగా వేసేటటువంటి వాళ్ళు? నేను అడుగుతున్నాను చెప్పండి, ఏ మదర్ తెరిజా సంఘ సభ్యులో చెప్పండి, ఏ రామకృష్ణ మిషన్ నుంచి వచ్చినటువంటి సభ్యులో చెప్పండి వాళ్ళని, ఏ వాలంటరీ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళు వచ్చారో చెప్పండి. పక్కా పచ్చి తెలుగుదేశం పచ్చ చొక్కాలు వాళ్ళని మీరు వేసుకొని ప్రజలెన్నుకున్నటువంటి పంచాయతీ వ్యవస్థ మీదను పెత్తనానికి మీరు పంపించారే తప్ప కర్ర పెత్తనానికి, గుత్త పెత్తనానికి మీరు పంపించారు తప్ప వాళ్ళు ఈవేళ ప్రజలెన్నుకున్న వాళ్ళ మీద మీరు ఇచ్చేయడానికి మీరు జన్మభూమి కమిటీ సభ్యులను పెట్టారు, కానీ దేనికోసం అండి? అది అధికారాలు పూర్తిగా హరించబడ్డాయి. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 73-74 అమెండ్మెంట్ చేసి స్థానిక సంస్థలను బలోపేతం చేశారు. చాలా మంచి చట్టం తెచ్చారు, ఆయన అమెండ్ చేశారు పార్లమెంటుని చట్టం ద్వారా. ఈనాడు దాన్ని అమెండ్ చేసి 29 అధికారాలు పంచాయతీరాజ్ వ్యవస్థకు బదలాయించి వాటిల్ని బలోపేతం చేశారు. అందులో ఇవాళ ఈ శాండ్ ఆక్షన్స్ ఇవి కూడా పంచాయతీ దాంట్లోనే పెట్టారు. అది ఈ 29 దాంట్లో కూడా స్థానిక ప్రభుత్వం అన్నాడు అతను, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నాడు, లోకల్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ అన్నారు. అందుట్లో ఇంకొకరు వేలు పెట్టడానికి లేనే లేదు. పూర్తిగా పంచాయతీ సర్వాధికారాలు ఎలక్ట్ అయినటువంటి సర్పంచ్ అండ్ ఆ పంచాయతీ బోర్డు సభ్యులకు ఉంటుంది, వాళ్లే నిర్ణయించుకోవాలి, వాళ్లే సమావేశాలు పెట్టుకోవాలి. కానీ ఈరోజు ఒక పింఛన్ ఇవ్వాలంటే ఆయనకు అధికారం లేదు, ఒక దళితుడికి లోనుకు రికమెండ్ చేయాలంటే వానికి అధికారం లేదు, ఒక వెనుకబడిన తరగతుల వర్గానికి ఒక బ్యాంకు అసిస్టెన్స్ ఇవ్వాలంటే రికమెండ్ చేయాలంటే వానికి అధికారం లేదు.
ఇల్లు ఇవ్వాలంటే వానికి అధికారం లేదు. ఈ విధంగా మొత్తం పంచాయతీరాజు వ్యవస్థని, పంచాయతీరాజుకు ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి అధికారాలని, హక్కులని మీరు నామినేట్ చేసినటువంటి జన్మభూమి కమిటీ ఆ నలుగురు ఇస్తే తప్ప లేని పరిస్థితుంది. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవాళ గ్రీవెన్స్ డేలో వెళ్ళి ఎవరైనా సరే వెళ్ళి, అయ్యా నాకు పింఛన్ రావడం లేదు, ఈ విధంగా నాకు అన్యాయం జరిగింది, నేను నడవలేకపోతున్నాను, రేపు మాపు వచ్చేస్తాను, నా పిల్లలు నిరాదరణకు గురవుతున్నానని చెప్పి కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కలెక్టర్ గారు అంటున్నారండి ఆ జన్మభూమి ఆ నలుగురు సంతకాలు అయిందా అని అడుగుతున్నారు. దిస్ ఇస్ ద పిటీ సిచ్యువేషన్స్ ఆఫ్ కలెక్టర్స్. నేను అడుగుతున్నాను జిల్లా కలెక్టర్ని, ఇది నిజమో కాదో చెప్పమనండి కలెక్టర్ని, మీకేమైనా అధికారాలు ఉన్నాయని నేను అడుగుతున్నాను. నేను ఒక ఇల్లు ఇవ్వడానికి మీకు అధికారం ఉందా? ఒక పింఛన్ ఇవ్వడానికి మీకు అధికారం ఉందా? సర్పంచ్కి కానీ కలెక్టర్లకు కానీ, కలెక్టర్లు జిల్లాలో తిరిగినప్పుడు సహజంగా అనేకమైనటువంటి అర్జీలు వస్తాయి, అర్జీలు పరిష్కరించే శక్తి లేదు. ఈ నలుగురు ఎవరైతే పచ్చతొక్కాల వాళ్ళు ఉన్నారో వాడు రికమెండ్ చేస్తేనే నీకు లోను, వాడు రికమెండ్ చేస్తేనే నీకు కార్డు, వాడు రికమెండ్ చేస్తేనే నీకు ఇల్లు, వాడు రికమెండ్ చేస్తేనే నీకు పింఛను. చివరికి బాబు నీకు చెప్తున్నా, నీ ప్రభుత్వాన్ని పాడిగట్టి మోసేది కూడా ఆ నలుగురే సమాధి చేస్తారని కూడా మీకు నేను చెప్తున్నాను. నేను దానివల్ల ప్రజల్లో ఈనాడు ఎంత తీవ్ర వ్యతిరేకత వచ్చిందో మీకు అర్థం కావటం లేదు. మీ పార్టీ సర్పంచ్లే గోలబెడుతున్నారు. సార్ ఏం సార్, మీరు ప్రతిపక్షంలో ఉండి మీరు కోర్టులకు వెళ్ళండి. వెళ్ళామయ్యా, అసలు నిజానికి దిస్ ఎ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అధికారాలు 29 అధికారాలు ఏవైతే ఇచ్చారో అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఆ అమెండ్మెంట్ని ఒక జీవో ప్రశ్నించే అధికారం రాజ్యాంగాన్ని జీవో ప్రశ్నించే అధికారం లేదు. అల్ట్రా వైరస్ ప్రతిది కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఒకవేళ అంతటి ప్రజా ప్రయోజనం కలిగినటువంటి ఆ ఇదైనప్పుడు, జీవో అయినప్పుడు, మరలా ఇది త్రూ పార్లమెంట్ జరిగినటువంటి అమెండ్మెంట్ని మరలా తిరిగి రీఎనాక్ట్మెంట్ చేసి అది రావాలే తప్ప డైరెక్ట్గా జీవో ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రశ్నించే హక్కు లేదు. అయినా ఈనాడు బుల్డోస్ చేసుకుంటూ పోతున్నారు. మొత్తం పంచాయతీ రాజ్య వ్యవస్థ తాలూకా హక్కులని నిర్వీర్యం చేస్తున్నారు. దే ఆర్ స్నాచ్డ్ ది రైట్స్ ఫ్రమ్ ది హ్యాండ్స్ ఆఫ్ పంచాయతీ సర్పంచెస్ అండ్ ఈవెన్ జిల్లా పరిషత్తులు కూడా. జిల్లా పరిషత్తులకు తెలుసు, ఎండిఓలకు, ఎంపీపీలకు, ఎంపీపీల ఉత్సవ విగ్రహాల్లాగా మేము ఎందుకుండామని చెప్పి ఏడుస్తున్నారు బయటకు వచ్చి. మా దగ్గరికి ఒక పింఛన్ కోసం వస్తే మేము సహాయం చేయలేకపోతున్నాం. ఒక రోడ్డు వర్క్ పనులు ఫైనలైజ్ చేయాలంటే జన్మభూమి, ఆ గ్రామానికి రోడ్డు కావాలంటే, ఆ గ్రామానికి బోర్డు కావాలంటే, ఇది ఎక్కడండి? ఏమిటి అన్యాయం? ఇంతటి దారుణోపేతమైనటువంటి సాహసానికి ఒడిగట్టి మొత్తం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు మీరు. కలెక్టర్ వ్యవస్థ ఈనాడు కేవలం కుర్చీకి అంకితమైనాడు తప్ప కలెక్టర్లు గుండెమే చేసి చెప్పనండి. మేము ఈ అధికారాలు ఉన్నాయని చెప్పని కలెక్టర్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, మొత్తం ఎగ్జిక్యూటివ్ వ్యవస్థనే, కార్యనిర్వాహక వర్గాన్ని, వ్యవస్థను నిర్వీర్యం చేశారు. చేసి చివరికి నీటిపారుదల వ్యవస్థలో ఉన్నటువంటి నీటి సంఘాల ఎన్నికలు కూడా మీరేం చేశారు? ఇది కూడా కొన్ని పర్మనెంట్ది కాదు, ఇది ట్రాన్సిట్ అరేంజ్మెంట్. కాబట్టి మేమేమంటున్నామంటే కాల వ్యవధి నిర్ణయించకుండా మీరు చేశారు, ఇది ఇంతవరకే ఉంటుంది, తర్వాత మాకు రెగ్యులర్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పేసి మీరు ఎక్కడ మెన్షన్ చేయాలా అంటే దీన్ని కంటిన్యూ చేస్తారు మీరు. ఇది ఎంతకాలమైనా మీ ప్రభుత్వం ఉన్నంతకాలం, ఈ 5 ఇయర్స్ కూడా మీరు దీన్ని ఇదే కమిటీని కంటిన్యూ చేసి మొత్తం నీటిపారుదల వ్యవస్థను మీ కంట్రోల్లోకి తీసుకోవడానికి గ్రాబ్ చేసుకునే ప్రయత్నం మీరు ఇవాళ చేశారు. ఇది చెప్పండి, మేము ఇదిగో ఈ వాటర్ లిస్టులు సరిచేశామని, అవి లేదు ఇంతకాలానికి మేము ఇస్తున్నామని చెప్పేసి, లేదు షో ఆఫ్ హ్యాండ్స్ మేము పెట్టామని చెప్పండి. ఇది ఎలక్షనో సెలక్షనో తేల్చండి, వెదర్ ఇట్ ఈజ్ ఎలక్షన్ నార్ సెలక్షన్,
ఏదో ఒకటి తెలచాలి కదా. అందుకే ఈనాడివి ప్రజావ్యాజ్యాలు చాలా హైకోర్టులో ఫైల్ చేయబడ్డాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఈనాడిది దీని మీదను, ఈ జీవో మీదను ఛాలెంజ్ చేస్తూ, అదే మనకి ఈ 528 అండ్ 548 ఈ రెండు జీవోల్ని ఛాలెంజ్ చేస్తూ వేయటం జరిగింది. అలాగే జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే గారు కూడా దీని మీదను ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి రైతులు ఏవైతే ఫైల్ చేస్తున్నారో వీటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుంది. న్యాయపరమైనటువంటి సహాయ సహకారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. రైతుల పక్షాన నిలబడి పోరాడుతుంది. వాళ్ళ కోసం న్యాయపరమైనటువంటి పోరాటాన్ని, చట్టపరమైనటువంటి పోరాటాన్ని, చట్టబద్ధమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పి నేను తెలియచేస్తూ, మరి దీని మీదను న్యాయస్థానాలకు వెళ్ళాం. అంతవరకైనా సరే ప్రభుత్వం ఇవాళ వీటి మీదను ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో చాలా దగ్గరలా వీళ్ళు జనబాడీలు పెట్టడం లేదు, రైతులతో పేర్లు రాసుకుంటున్నారు, పమనమంటున్నారు. ఇది ఈ బిల్లు పూర్తిగా చదివినటువంటి వాడు మాత్రం జనబాడీ పెట్టకపోతే వీపు వాచిపోద్దని చెప్పి అధికారులకి అక్కడ నిలదీస్తున్నారు, జనబాడీలు కండక్ట్ చేస్తున్నారు. మెజారిటీ సభ్యులు ఎవరైతే వాళ్ళని ఒపీనియన్ మూట్ చేస్తూ వెళ్తున్నారు. ఇది కాబట్టి ఈ విధంగా దీన్ని, ఈ సస్పీషియస్, ఇది ఒక విధంగా, అది ఇదేంటి, ఇది ఏ జీవో లేకపోతే ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇది ఇది ఏ విధమైనటువంటి బిల్ ఇది పెట్టారో కనీసం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మీరు టైమే లేకుండా, దీని మీద చర్చే లేకుండా మేము దీని మీదను ఓటింగ్ అంటే ఎట్లాగని చెప్పి వాకౌట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఈ విధంగా రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసే ఈ ప్రయత్నంలో, చివరికి నీటిపారుదల వ్యవస్థలో కూడా అవినీతికి మొత్తం బార్లాగా తలుపులు తెరిచి గేట్లెత్తివేసే పరిస్థితి ఈ జీవోల ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దొరికింది, దొరికినట్టుగా అందింది, అందినట్టుగా బుక్కింది, బుక్కినట్టుగా మీరు మొత్తం ఫలహారాల్లాగా ఇది పంచుకోండి అని చెప్పి ఈ జీవోను విడుదల చేశారు తప్ప రైతుల ప్రయోజనార్థం ఎంత మాత్రమో ఇది కానే కాదని తెలియజేస్తూ